దగ్గర వాల్సిన పద్మావతిని నువ్వు దగ్గరికి తీసుకుంటావా? పద్మావతి నాకు మాత్రమే సొంతం. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే. నేనండి వికీ వాళ్ళ బావని, కృష్ణని. ఓహో, అరవింద వాళ్ళ హస్బెండ్ కదూ? అవునండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్. ఇక ముందు కూడా మీరు క్షేమంగా ఉండాలంటే త్వరగా మీ అమ్మాయి విషయంలో ఒక మంచి డెసిషన్ తీసుకోండి. అదేనండి, మాయా వికీల పెళ్లి అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారు అంటున్నాను. అది వికీ చేతుల్లోనే ఉంది. అలాని ఆడపెళ్లి వాళ్ళు అయ్యుండి మీరేం చేయరా? అర్థం కాలేదు. అదేనండి, మీ అమ్మాయి ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా, పాపం తనకు కష్టపడే అవసరం లేకపోయినా అనవసరంగా ఇంట్లో వాళ్లకు నచ్చాలని చెప్పి ఎన్నో కష్టాలు పడి అన్ని పనులు నేర్చుకుంది. ఒక రకంగా తన ఇష్టాన్ని వదులుకొని తనని తాను కంప్లీట్గా చేయించేసుకుంది. ఎందుకు, వికీతో పెళ్ళానే కదా, ఎంత చేసినా మా వికీ ఇంకా పెళ్లికి ఓకే చెప్పలేదు, అడిగితే ఇంకా టైం కావాలంటున్నాడు. అది వారమో నెలో లేక సంవత్సరమో తనకే క్లారిటీ లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ మాయ ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది, అది మీకు ఓకేనా? ఎంతైనా సొసైటీలో మీకు కొద్దో గొప్ప పేరుంటుంది. రేపెవరైనా దీని గురించి అడిగితే సరైన సమాధానం మీరు చెప్పాలి కదా. అయినా ఈ రోజుల్లో డేటింగ్లు అవి కామన్ అనుకోండి, కాకపోతే ఇది మీకు తెలిసి జరుగుతుంది అంతే. అంటే ఏంటి మీరు అనేది? సింపుల్, పిల్లలు వాళ్ళు అలాగే టైం కావాలి అది ఇది అంటారు, కానీ పెద్దవాళ్ళు చూస్తూ ఊరుకోకూడదు. రేపేమన్నా జరిగి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎవరైనా చెబితే అది మీకే నష్టం. అందుకే త్వరగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. వికీ అక్క భర్తగా మా వికీ పెళ్లి బాధ్యత నా మీద కూడా ఉంది, అందుకే మనమే డిసైడ్ అయ్యి వాళ్ళ పెళ్లిని అనౌన్స్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇక మీ ఇష్టం. గెస్ట్లు వస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను. ఓకే. ఏంటండి ఇది, ఇంతకు ముందు విక్కి వాళ్ళ పిన్ని కూడా ఇలాగే మాట్లాడింది, ఇప్పుడు ఇతను కూడా అదే చెప్తున్నాడు. నాకేదో తేడా కొడుతుంది. ఇక మన అమ్మాయి విషయంలో ఆలస్యం చేయకుండా ఏదో ఒకటి మీరే చేయండి. చేసేదేముంది, ఇప్పుడే ఇక్కడే విక్కీ మాయల పెళ్లి చేస్తానని అనౌన్స్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ విక్కీ. Happy birthday to you. Happy birthday to you, Vicky. ఎందులో అయినా నాకు ముందు నువ్వే ముఖ్యమక్క, నీ తర్వాతే నాకేదైనా. నాకు కూడా నీ ఆనందం కంటే ఏది ముఖ్యం కాదురా. నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వికీ. థాంక్స్ అక్క. అయ్యో, అందులో షుగర్ ఉందేమో. అవునా?
హ్యాపీ బర్త్డే విక్కీ. విక్కీ, విక్కీ చూస్తావేంట్రా, తనకు కూడా తినిపించు. విక్కీ మొహమాట పడతానే, తినిపించు. సారు ఎందుకు అంతగా ఆలోచిస్తా ఉన్నారు? తను మీ కాబోయే భార్య కదా. పద్మావతి ఇక్కడ, మీరు తినిపించేంత వరకు ఇడిసేదేలే. తినిపించండి సారు. విక్కీ, గది మసారంటే సారు. అరవింద్ కనుమానం రాకుండా మేనేజ్ చేశాను. ఇక నేను అనుకున్నది జరిగితే చూడాలనుంది. పద్మావతి, నాకు తెలిసి నువ్వు ఇంట్లో ఉండటం ఇదే ఆఖరి రోజవుతుంది. విక్కీ, వన్ మినిట్. మమ్మీ, డాడీ, కమ్. మినిట్ విక్కీ. నీ బర్త్డేకి నీతో పాటు ఇక్కడికొచ్చిన గెస్టులందరికీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా మాయా విక్కీలు లవ్లో ఉన్నారని మీ అందరికీ తెలుసు. అలాగే వీళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మీ అందరికోసం ఈరోజు గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. విక్కీ మాయాలకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి అందరినీ ఇన్వైట్ చేస్తాం. మీరంతా వచ్చి ఈ కప్పుల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సూపర్ సారు, నిజంగానే ఇది గుడ్ న్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పద్మావతి, ఇదంతా నీ వల్లే, నీ ఐడియా వల్లే ఈరోజు విక్కీతో నా పెళ్లి ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి. అమ్మో, టెంపరీ దగ్గర నా పని అయిపోయినట్టే. శ్రీనివాస,
ఎస్